క్యాలెండర్పై అసెంబ్లీలో చర్చించి చట్టబద్ధత కల్పిస్తాం. ఇదిసారి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ, కానీ ఆ హామీ ప్రకారం చేయడం లేదు అనేది బీఆర్ఎస్ ఆరోపణ. జాబ్ క్యాలెండరు, ఉద్యోగాలు ఎంత ఎట్లా ప్రకటిస్తారు? ఇప్పుడు ఇవాళ జూలై ఆగస్టులో ఉన్నాం, మార్చిలో ఎగ్జామ్ ఉంటుంది, అప్పటివరకు ఎన్ని పోస్టు ఖాళీ ఉంటాయో తెలుస్తాయండి. అండ్ ఇప్పుడు ఒక్కసారి నీవు చట్టబద్ధత కల్పించి ఇందులో ఇన్ని జాబ్స్ అంటే తర్వాత యాడ్ అయ్యే జాబ్స్కు చట్టబద్ధత ఉండదు, మరి దానికి రెడీనా? ఇవాళ ఆగస్టులో ఉదాహరణకు 150 గ్రూప్ 1 పోస్టులు ఉన్నాయనుకుందాం, నెక్స్ట్ మార్చిలో ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంటుంది అనుకున్నా, ఫిబ్రవరి వరకు ఇంకో 20-30 ఖాళీ అవుతాయి కదా. నువ్వు ఇప్పుడే జాబ్ క్యాలెండర్లోనే ప్రకటించేస్తే అది ఏ రకంగా ఉంటుంది? తర్వాత దాన్ని చట్టంలో కూడా పెట్టాలంటారు, చట్టంలో పెడితే ఇప్పటికీ అవే పోస్టులు ఉంటాయా? నాకు అర్థం కాని అంశం ఏంటంటే, ఇప్పుడు జాబ్ క్యాలెండర్ చట్టం చేసి చట్టంలో కూడా ఎన్ని పోస్టులు ఉండాలో పెడితే అసలు ఇక నీకు రేపు అన్ని పోస్టులు ఉండొచ్చు ఉండకపోవచ్చు. వాట్ ఈస్ క్యాలెండర్? ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు మనం క్యాలెండర్ తీస్తాం, ఉగాది రోజు, వినాయక చవితి పలాను రోజు అని ఉంటుంది. వినాయక చవితి పలాను రోజు అని ఉంటే లాభం ఏంది? ఉండరాళ్ళు ఉన్నాయా, పిండి వంటలు ఉన్నాయా? అంటే ఏం సమాధానం చెప్తున్నాడు ఎవడన్నా? క్యాలెండర్లు ఏముంటుంది, డేట్ ఉంటుంది అంతే కదా. దీపావళి పలాను రోజు మాత్రమే ఉంది, టపాకాయలు పటాకాయలు క్రాకర్స్ ఉన్నాయా? అంటే క్రాకర్స్ ఉంటాయా అండి? నెక్స్ట్ ఉగాది ఎప్పుడు అని మాత్రమే ఉంది. ఉగాది పచ్చడి ఎక్కడుంది? క్యాలెండర్ ఉంటే క్యాలెండర్ ఉగాది పచ్చడి ఉందా? ఉగాది పచ్చడి లేని ఉగాది క్యాలెండర్ అంటే ఈ ఆన్సర్ ఉంటుందా? వాట్ ఈజ్ క్యాలెండర్ అండి? క్యాలెండర్ ఈజ్ ఏ డేట్స్ ఓన్లీ. క్యాలెండర్ అంటేనే డేట్స్ కదా. వాట్ ఈజ్ క్యాలెండర్? మనకు అర్థమైంది క్యాలెండర్ అంటే. అది వీళ్ళు అడగాల్సింది కూడా ఏంటంటే, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అడగండి కావాలండి. ఇప్పుడు క్రియేటివిటీగా ఉండాలి ఎప్పుడు కూడా. సో ఇప్పుడు క్యాలెండర్ అంటేనే ఇట్స్ డేట్, నథింగ్ బట్ డేట్స్ అంతే. క్యాలెండర్లా పలానా రోజు పలానా అని చెప్పేదే డేట్ క్యాలెండరు. అంతకనే ఏముంటుంది క్యాలెండర్లా? మీరు జాబ్ క్యాలెండరు అంతకనే ఎక్కువండదు. కావాలంటే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అడగండి. నేను శాసనమండలిలో చాలా ఏళ్ల క్రితం కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అడిగాను ఇది. అప్పుడే ఆ రోజు జాబ్ క్యాలెండర్ అడిగితే సిఎస్ కిరణ్ కుమార్ రెడ్డి ఒప్పుకున్నాడు కూడా. అది అమలు కాలేదు. తర్వాత మీరు వెళ్ళి శాసనమండలి రికార్డులు చూడండి, ఉంటుంది. అప్పటి వరకు ఎవరు జాబ్ క్యాలెండర్ పదం కూడా వాడలేదు. యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ ఉండాలి అన్నాక, కానీ దీనిపై చట్టం కావాలి, దాంట్లో పోస్టులు కూడా చెప్పాలి, పేపర్ ఎగ్జామ్ పేపర్ కూడా ఇవ్వాలి ముందే అని అంటే ఏమైనా అర్థం ఉంటుందండి? పోస్టులు మారుతూ ఉంటాయి, ఇయర్ ఇయర్కు మారుతుంటాయి. సో చట్టం చేసి పోస్టులు కూడా చట్టంలో పేర్కొంటే అందుకని ఎక్కువ ఇవ్వరాదు నువ్వు, అందుకని తక్కువ ఇవ్వరాదు. సో క్యాలెండర్ ఇస్ క్యాలెండర్. క్యాలెండర్కు చట్టాలు ఉండవు. మీకు చట్టం దేనికి అడగాలంటే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అడగండి. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అంటే ఏంటిది? ఒక ప్రభుత్వ ఉద్యోగం ఖాళీ అయిన వెంటనే అది ఆటోమేటిక్గా అది నింపడానికి మార్గం. కానీ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా అలా ఉండవు. ఎందుకు ఉండవు అంటే, ప్రజల అవసరాలను బట్టి ఉద్యోగాలు కాదు, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులను బట్టి కూడా ఉద్యోగాలు ఉంటాయి. ఉద్యోగాల సంఖ్యను నిర్ణయించేది కేవలం ప్రజల అవసరాలు మాత్రమే నిర్ణయిస్తాయి, ప్రభుత్వ ప్రయారిటీస్ నిర్ణయిస్తాయి. ఉదాహరణకు పలానా రంగం ప్రభుత్వ ప్రియారిటీ కాదనుకోండి, ఆ రంగంలో ఉద్యోగాలు తక్కువ ఉంటాయి. ఒక రంగంలో ప్రభుత్వ ప్రియారిటీ అనుకుందాం, ఆ రంగంలో ప్రభుత్వం ఎక్కువ ఉద్యోగాలు నింపుతుంది. సో ఇట్స్ ఆల్ గవర్నమెంట్ ప్రియారిటీ బట్టి ఉంటుంది, పాలసీ బట్టి ఉంటుంది, గవర్నమెంట్ ఫైనాన్సెస్ బట్టి ఉంటుంది. ఉదాహరణకు గవర్నమెంట్కు ఆర్థికంగా మరొకటి ముఖ్యమైనది వచ్చింది, ఎక్కడొక్క జీతాల మీద ఖర్చు పెట్టకూడదు అనుకుంటుంది. అనుకున్నప్పుడు కూడా నువ్వు ఖాళీ అయిన ప్రతి ఉద్యోగాన్ని ఫిలప్ చేస్తే పబ్లిక్ ఫైనాన్సెస్ అనేది క్వశ్చనబుల్ అవుతుంది. అయితే మనలాంటి వాళ్ళం అంటాం, ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం ఖాళీ అయిన ప్రతి ఉద్యోగం ఫిల్ కావాలని తప్పనిసరిగా అంటాం. కానీ ప్రభుత్వాలు చేసే పని చెప్తున్నాను. అందుకే ప్రభుత్వాలు ఈ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్కు ఒప్పుకోవు. కానీ మనం అడగాల్సింది పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్, అయ్యా ప్రజల అవసరాలకు ఎన్ని ఉద్యోగాలు కావాలి? ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు అనేది నిరుద్యోగుల కొరకే కాదు, ప్రభుత్వ ఉద్యోగాలు అనేది ప్రజల అవసరాలు ప్రభుత్వం నుంచి ఎన్ని ఉన్నాయో అవి తీర్చాలి. సో నెంబర్ ఆఫ్ జాబ్స్ కొరకు, అన్ఎంప్లాయిడ్ కొరకు, మనం ఇప్పుడు ఉదాహరణకు బీఈడీ గ్రాడ్యుయేట్స్ ఖాళీ ఉన్నారు కదా అని టీచర్ పోస్టులు నింపరు. బడిలో పిల్లలు ఉంటే చదువు చెప్పడానికి టీచర్ పోస్టులు నింపుతారు. సో పిల్లలు బడిలో పిల్లలేకపోతే టీచర్ పోస్ట్ నింపరు. గవర్నమెంట్ జాబ్స్ ఆర్ నాట్ ఫర్ అన్ఎంప్లాయ్మెంట్. అన్ఎంప్లాయ్మెంట్ తీర్చే, ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ ఉంది, ఫ్యాక్టరీలో ప్రొడక్షన్కి అవసరమైన ఉద్యోగాలు ఉంటాయి, కానీ ప్రొడక్షన్ లేకపోయిన ఉద్యోగాలు ఇవ్వరు. ఎక్కడైనా ఎంప్లాయ్మెంట్ అనేది నిరుద్యోగుల అవసరాలకు కాదు ఎంప్లాయ్మెంట్ నిర్ణయించేది, అక్కడ ఉన్న ఆర్థిక అవసరాలు నిర్ణయిస్తాయి, ప్రజల అవసరాలు నిర్ణయిస్తాయి.
అయితే నిరుద్యోగుల మరి అవసరాలు నిర్ణయించకపోతే ఎట్లా అంటే, నిరుద్యోగుల అవసరాలకు అనుగుణంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేటువంటి పాలసీస్ ఉన్నాయి. సో అందువల్ల పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అడగాలి, నిజంగా జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత కాదు. సో అంటే ప్రభుత్వ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి అంటే, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అంటే ఒక ఏడాదిలో ఖాళీ అయిన జాబ్ను రిటైర్ అవుతారు, రకరకాల రీజన్తో ఖాళీ అవుతారు. సో ఆ ఖాళీ